ఒకసారి రేజన కానీ మాకేమైనా అగ్రిమెంట్ ఉంది అనుకోండి, మీ దగ్గర నేను కొనుక్కున్నా అగ్రిమెంట్ మీద ఇల్లు కట్టుకున్నా, నువ్వు కూడా ఇల్లు తమ్ముడు అగ్రిమెంట్ మీద ఇల్లు కట్టుకున్నా, ఇప్పుడు ప్రభుత్వం పట్టా ఇస్తుంది అంటే 10,000 కాదు 20,000 ఇచ్చుకో, అసలు పట్టా మాదా మా ఇల్లు కట్టుకుంటే మీరు రీచేంజ్ చేయడం ఏంటంటున్నా స్థలాంతరం మీదండి. ఇప్పుడు కరెక్ట్ ఎదురుకుందని రోజు వస్తున్నారా ఏంది మొన్న వచ్చారు మూడు సార్లు నాలుగు సార్లు ఊరు మొత్తం కూడా ఎంతమంది కట్టారు ఎన్ని పేర్లు వచ్చినాయి నిన్న ఓట్లు కూడా అడిగారు మళ్ళీ ఇప్పుడు ఇంట్లోకి వచ్చారు ఒక రేతు ఉండాలి కదా ప్రతి ఇంటికి వెళ్తాను ప్రతి ఇంటికి మా పట్ట మాకు చేసేది ఏంటంటున్నా పట్ట మీకు నేను వేరే విధంగా పార్టీలు పీలంగా ఇది తొక్కలో తీసుకోవద్దు అడుపు గోడెత్తున ఇడు మనం పెట్టేదేం లేదు మా పట్ట మాకు చేయడం ఏంటంటున్నా నేను వేరే విధంగా ఏమంటున్నా వేరే విధంగా మిమ్మల్ని ఏం నిలదీయట్లే ఏం చేయట్లేదు మా పట్ట మాకు ఇప్పుడు మాకు అగ్రిమెంట్ ఉంది అనుకోండి అగ్రిమెంట్ ఉంటే అగ్రిమెంట్ మీరు ఇచ్చిస్తున్నా పట్టా ఇస్తున్నాం బాబంటే 10,000 20,000 ఏం ఇస్తారు ఎవరైనా ఉన్న పట్టాన్ని క్యాన్సిల్ చేసి మీరు పేరు పట్టా ఇటువేందండి మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు కాలనీ కింద డబ్బులు తీసుకున్నారు కాలనీ కింద డబ్బులు తీసుకున్నారండి కాలనీ గవర్నమెంట్ ఇచ్చిందండి లేని వాళ్ళని కాలనీ ఇచ్చారు మా చోట్ల మేము కట్టుకున్నాం కదా సబ్సిడీ కట్టాలి లేని వాళ్ళని కాదండి అది కొంత అమౌంట్ కట్ట కొంత సబ్సిడీ కొంగ కొత్త మీరు కాలనీ అంటలేదు పట్టా రీచార్జ్ కట్టాలన్నారు పట్టా రీచార్జ్ మీరు చేయండి అంటున్నా నా పిల్లలు మళ్ళీ నాకు ఇచ్చి పెళ్లి చేసినట్టే ఉందిగా ఇప్పుడు పిల్లలు నాదే మళ్ళీ నువ్వు చేసేది నాకు పెళ్లి అంటున్నా ఇలా అంటే మీకు ఏం చెప్తుంది నువ్వు నవ్వు నేను కాదు ఎక్కడ అడిగాను వేరే విధంగా అడిగాను నువ్వు కోపడ ఇప్పుడు నాకు పెళ్లి అయింది మళ్ళీ నువ్వు నాకు పెళ్లి చేసేది ఏంటంటున్నా డాక్యుమెంట్ ఉందా మీకు చెప్పుకుని ఇంటికి డాక్యుమెంట్ ఉందా గవర్నమెంట్ డాక్యుమెంట్ దానికి కాదమ్మా ఇంటికి లేదు కానీ మేము అనేది గవర్నమెంట్ ఇచ్చిన ఇంటికి ఉందా దానికి అనేది ఎందుకు మేము కట్టుకోవడం